నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల నంద్యాలలో జరిగిన తైక్వాండో పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో జిల్లా సంయుక్త కార్యదర్శి టి వెంకటేశ్వర్లు, కృష్ణవంశీ, తిలక్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించిన లలిత, సూర్య, భార్గవ్, విశ్వాసరావు, సిల్వర్ మెడల్ సాధించిన ఉదయసింహ, మల్లేష్, మనీష, బ్రాంజ్ మెడల్ సాధించిన హరికృష్ణ, నరసింహ, భూపతిలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, నంద్యాలలో జరిగిన పోటీల్లో కర్నూలు నగరానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని చెప్పారు. అనంతరం తైక్వాండో అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ఈరోజు టీజీవి స్పోర్ట్స్ అకాడమీ మన మాజీ రాజ్యసభ టీజీ వెంకటేష్ సార్తో కలిసడం జరిగింది. నంద్యాలలో జరిగిన జిల్లా స్థాయి తైకుండా పోటీల్లో టీజీవి అండ్ టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు 8 మంది పాల్గొన్నారు. 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 3 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు టీజీవి అండ్ టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ. రానున్న రోజుల్లో టీజీ వెంకటేష్ గారు సారు, అలాగే టీజీ భరత్ సార్ గారు క్రీడలకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కర్నూలు ఏ క్రీడ జరగాలన్నా మా టీజీ వెంకటేష్ సార్ గారు, అలాగే టీజీ భరత్ సార్ గారు టీడీపీ ఇన్ఛార్జ్. రానున్న రోజుల్లో 2024లో టీజీ భరత్ గారు కంపల్సరీగా ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ కార్యక్రమాలు, షాదీఖానాలు, టీజీ మినరల్ వాటర్లు, ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు అయ్యవాళ్ళు. ఇలాంటి మనము క్రీడలకు మంచి చేసే పెద్దవాళ్ళను, టీజీ వెంకటేష్ సార్ గారును, టీజీ భరత్ సార్ గారును మనం ఎప్పుడు దగ్గరుండి మనం వాళ్ళకి గెలిపించుకొని ఎమ్మెల్యేగా కంపల్సరీ 2024లో అఖండ మెజార్టీతో గెలుస్తారు. కర్నూలున్న నగర ప్రజలు గమనించండి, కర్నూలులో చేసే సేవలు స్పోర్ట్స్కి ఎక్కువ చేస్తున్నారు. షాదీఖానాలు అయితే ఏముంది, టీజీ షాదీఖానాలు, పెళ్ళిళ్ళు, టీజీ మినరల్ వాటర్, ఏ సేవ కార్యక్రమం ఉన్నా ముందు మేముండమని మా టీజీ వెంకటేష్ గారు, భరసార గారు చెప్తున్నారు. ఈ క్రీడలకి ఈ స్థాయికి చేరినామంటే టీజీబీ అండ్ టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. మాకాడ నిలిచిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి యూనివర్సిటీలు కూడా ఆడినారు. కొన్ని విద్యాసంస్థల్లో తైకుండా శిక్షణ ఇస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ నుంచి లీగ్ ఉన్నా మనకి సమ్మర్ క్యాంప్ కూడా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మనకి సహకరిస్తున్నారు. అలాగే జిల్లా ఒలింపిక్ సంఘం రామాంజలి సార్ గారు చక్కనిస్తున్నారు. ఈ క్రీడా ఒలింపిక్ క్రీడ, ఈ క్రీడ ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి టీజీ భరత్ సార్ గారు తైకుండా మెటీరియల్ దాదాపు ఒక 2 లక్షల రూపాయలు మెటీరియల్ ఇచ్చారంటే చూడండి, పిల్లలు దానికి సాధన చేసుకొని మంచి గేమ్ తైకోండా ఒలింపిక్ గేమ్, ఈ గేమ్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ టి వెంకటేశ్వర్లు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు బీజేపీ నాయకులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటరంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆయుష్మాన్ కార్డులు, ఉచిత బియ్యం సిలిండర్లు, కిసాన్ సమ్మాన్ నిధి, పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను పేదలకు మోడీ ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పేదలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 1.51 కోట్ల ఆయుష్మాన్ కార్డులు అందజేయగా, కర్నూలు జిల్లాలో 3.96 లక్షల కార్డులు అందజేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం 160 హాస్పిటల్లో ఎంపానెల్ చేసినట్లు మంత్రి తెలిపారు. కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్కు సెంట్రల్ షేర్ 72 కోట్లు కాగా, ఇందులో 54 కోట్లు విడుదల చేశామని, మరో 18 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి డాక్టర్లతో మాట్లాడారు. విద్య, వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందని, వైద్యులు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని మంత్రి సూచించారు. మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్, ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్, వికసిత్ భారత్ సంకల్ప యాత్రకి రాని కొన్నూరు లోక్సభ మే జానే కా మౌకా మిలా ఔర్ ఉస్కే సాథ్ భారత్ సర్కార్ కి యోజనాయే
चाहे वो शौचालय की हो, प्रधानमंत्री ग्रामीण आवास हो, प्रधानमंत्री शहरी आवास हो, उज्ज्वला योजना में 10 करोड़ सिलेंडर देने का काम हो, 4.5 करोड़ हाउस देने का काम हो, या 80 करोड़ लोग निकोला टेकिंग 5 kg वीट एंड राइस फ्री एंड दिस एक्सटेंडेड फॉर 5 years, आइदर गैस सिलेंडर, सौभाग्य में बिजली, उज्ज्वला में सिलेंडर, आयुष्मान, प्रधानमंत्री जन आरोग्य योजना के आयुष्मान कार्ड, किसान सम्मान निधि, ये सब को आज जनता के बीच में बताया गया। मौके पर जो लोग अभी तक अपना फॉर्म नहीं भर पाए हैं डिफरेंट योजनाओं के, विडो पेंशन, हैंडीकैप पेंशन, सीनियर सिटीजन पेंशन, स्वनिधि योजना, प्रधानमंत्री शहरी आवास, प्रधानमंत्री ग्रामीण आवास, किसान सम्मान निधि, आयुष्मान कार्ड, उज्ज्वला कार्ड, तो उनको मौके पर, और स्क्रीनिंग ऑफ द कैंसर, ट्यूबरक्लोसिस, डायबिटीज, ब्लड प्रेशर, दे आर जनरेटिंग द टुडे दे जनरेट सम आयुष्मान कार्ड इन द कैंप, उसके लिए भारत सरकार के सभी मिनिस्टर किसी दूसरी होम स्टेट के अलावा कहीं जा रहे हैं, तो मुझे आपके बीच में आने का मौका होगा। इन विच कंट्री 80 करोड़ पीपल आर टेकिंग फ्री राशन, 4 करोड़ पीपल आर टेकिंग द हाउस वेरी स्मॉल, 10 करोड़ पीपल टुक द गैस सिलेंडर, सो दिस इज द कंट्री ऑफ द ऑलमोस्ट इट लिव्स इन द रूरल एरिया। कैंसर, वाई द कैंसर विंग बिकम लेट आई डोंट नो, बट वी हैव कंप्लीटेड अवर पार्ट। इन 2018 द सेंट्रल गवर्नमेंट हैज रिलीज 72 करोड़, इट्स ए बिग अमाउंट। इन 2000 व्हाट हैपेंड, दिस इज द डीमेरिट ऑफ द फेडरल सिस्टम ऑफ इंडिया। व्हेन द डॉक्टर्स, क्वालिफाइड डॉक्टर्स स्टडी 10 to 14 hours, then they qualify the NEET, then they study 5 years, then get the MBBS degree, then by the NEET PG. కర్నూలు మండలం గార్గేపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి ఎస్పి సింగ్ బఘేల్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి మాట్లాడుతూ, గత 9 ఏళ్లలో పేద ప్రజల అభివృద్ధి కోసం తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించటానికి, ప్రతి ఒక్కరిని దానిలో భాగస్వామ్యం చేయటానికి తాను కర్నూలు జిల్లాలోని గార్గేపురం గ్రామానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల వల్ల భారతదేశంలో ఎంతో మందిని దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు వచ్చారన్నారు. ఇప్పటికీ 10 కోట్ల మందికి పైగా భారతీయులు ప్రభుత్వం గత 9 ఏళ్లలో తెచ్చిన పథకాల వల్ల దారిద్ర్య రేఖ నుండి ఎంతో చక్కని జీవితం గడుపుతున్నారని అన్నారు. మరుగుదొడ్లను కట్టించటం ద్వారా భారతదేశంలోని ప్రతి ఒక్క స్త్రీ ఆత్మగౌరవాన్ని కాపాడారని చెప్పారు. పేదల కోసం 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా పంపిణీ చేసి ఏ పేదవారు కూడా ఆకలి చావులు కలగకుండా చూశారని అన్నారు. భారతీయులందరికీ 1 రూపాయి డిపాజిట్ కూడా లేకుండా బ్యాంక్ అకౌంట్ తెరవటం జరిగిందని, జన్ధన్ యోజన ద్వారా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీపీటీ ద్వారా పథకాల సొమ్ము బ్యాంకులో జమ చేయటం జరుగుతోందని అన్నారు. 10 కోట్ల ఇళ్లలో ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేశారని అన్నారు. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్, దీని ద్వారా ప్రతి కుటుంబంలోని అందరు వ్యక్తులకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుందని, ఇటువంటిది ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదని, ఎంతో విశేషమైనదని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజల ఆరోగ్యం కొరకు కేంద్ర ప్రభుత్వం మోడీ ఇప్పటి వరకు 72,000 కోట్ల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ ద్వారా 6 కోట్లకు పైగా భారతీయులు చికిత్స పొందారని అన్నారు. 12,000కు పైగా హాస్పిటళ్లలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్లలో భారతీయ పేదవాళ్ళు ఉచితంగా వైద్యం పొందుతున్నారని చెప్పారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వివక్షతను చూపించకుండా సంక్షేమ పథకాల లబ్ధిని లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు జన్ధన్ ఖాతాను బ్యాంకు ఖాతాలు తెరిచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయటం జరుగుతుందని అన్నారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి వీడియోను ప్రదర్శించారు. తొలుత తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా ఉత్పత్తుల స్టాల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటల్ పెన్షన్ యోజన, PMJJBY, PMSBY, JDY, ముద్రా స్టాండ్ ఆఫ్ ఇండియా స్టాల్, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు కిసాన్ క్రెడిట్ కార్డ్, ICDS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ స్టాల్, స్వామిత్వ అవాది సర్వే స్టాల్, DRDA YKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన PM ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ స్టాల్, RWS శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ జల్ జల్ జీవన్ మిషన్ స్టాల్, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్టాల్, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఆవాజ్ యోజన స్టాల్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్టాల్, PM ఉజ్వల్ యోజన, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ, ప్రధానమంత్రి TB ముక్త్ భారత్ అభియాన్ స్టాల్ను తిలకించారు. మొదటగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు సంవర్ధక వైద్య సంచార వాహనం ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని సంచార వాహనం లోపల ఉండే చికిత్సా యూనిట్ను పరిశీలించారు. ICDS వారు ఏర్పాటు చేసిన స్టాల్లోని పోషకాహార కిట్లను చిన్నారులకు పంపిణీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్లో కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి SP సింగ్ బఘెల్ షుగర్ పరీక్ష చేయించుకుని ప్రజలకు మెరుగైన రీతిలో వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. అనంతరం వికసిత భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం చివరిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ బుక్లెట్ను ఆవిష్కరించారు. 876 మంది స్వయం సహాయక సభ్యులకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రాం కింద 4,70,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా 3 లబ్ధిదారులు నసీమునిసా, షేక్ హుసేన్ బి, ప్రత్యూష ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. గార్గేపురం గ్రామ సర్పంచ్ జి సోమేశ్వరమ్మ, జిల్లా పరిషత్ CEO నాసర్ రెడ్డి, కర్నూల్ RDO హరిప్రసాద్, బీజేపీ నాయకులు ప్రేమ్ కుమార్, గోపాల్, విరూషారెడ్డి, సాయి ప్రదీప్, రామస్వామి, ఉపేంద్ర, కోటి యాదవ్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సత్యం ఏం చెప్తారంటే, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, మా పేర్లు కూడా కనబడితే బాగుంటుంది కదా, ప్రధానమంత్రి గారు కూడా చేస్తుంటేది అనే కార్యక్రమాన్ని ఎలా జరుగుతున్నది ఈ కార్యక్రమాలు, మరి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజలకు తెలుసా, ఆ పథకాల గురించి పూర్తిగా తెలుసా, ఆ పథకాలు ఎంతవరకు వాడుతున్నారు అని చూసేదానికి, చక్కగా వాడుకుంటున్నారని చూసేదానికి సత్యపాల్ గారు మన కార్యక్రమానికి కేంద్ర మంత్రి వాళ్ళు, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. వారికి దగ్గరగా ధన్యవాదాలు తెలియజేయండి. మన కర్నూలు సామ్రాజ్యానికి మౌర్యమ్మ వచ్చి జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. చాలా చక్కగా పనిచేస్తున్నారు, చాలా ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటారు. అలాగే కలెక్టర్ గారు కూడా ఆడపడుచు, తెలుగు ఆడపడుచు, మౌర్యమ్మ తెలుగు ఆడపడుచు, ఇద్దరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పంతాల్లో తీసుకొని పోయే దాంట్లో పరుగులు తీస్తున్నారు. వారికి కూడా మా జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఇండ్లు కట్టేదానికి అవకాశం కల్పించాము, కొండలంతా మీకు చెట్లేమిచ్చాము. అప్పుడున్నప్పుడు మంత్రివర్గంగా ఉన్నప్పుడు మంత్రిగా నేను ఈ చెరువులంతా అభివృద్ధి చేశాను. సో నేను చెప్పేది ఏమంటే, అధికారం ఉన్నప్పుడు వీలైనంత వరకు నేను సహకరిస్తూ మీకు ముందుకు పోతూ వచ్చాను. ఇప్పుడు ఇంటింటికి కుళాయి పెట్టే కార్యక్రమం తీసుకొచ్చారు ప్రధానమంత్రి. ప్రతి ఇంటికి ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం 60% నుంచి చాలా కార్యక్రమాలు 90% వరకు ఇస్తారు. అంటే 100 రూపాయలు ఖర్చు అయితే 60 నుంచి 90 ఇస్తారు. మరి ఆ డబ్బులంతా మళ్ళీ మన కాంట్రాక్టర్లకు, మన ప్రజలకు ఇక్కడే తిరుగుతుంది. సో అవి ఆ డబ్బులు ఇక్కడ రావటం, ఖర్చు పెట్టడం, మళ్ళీ మన ప్రజల్లో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఆ మార్జిన్ మనీ రాష్ట్ర ప్రభుత్వం కడితే కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మార్జిన్ మనీ అనేది ఆ కొంత భాగం వాళ్ళు వేయాలి, 10% కొన్నిట్లో స్కీముల్లో, కొన్నిట్లో 30%, 40% వేయాలి. దాంట్లో మళ్ళీ జిఎస్టీ అనేది మళ్ళీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్గా వస్తుంటాయి రివర్స్లో. సో ఆ విధంగా వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళకి ఆల్మోస్ట్ 100% ఫ్రీగా వస్తుంది. సో కార్యక్రమాలు చేయాలి, కార్యక్రమాలు చేస్తూ సంపదను పెంచాలి. సంపదను పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఈ సంపదతో మార్జిన్ మనీగా కట్టి ఇది చేయొచ్చు. సంపదను ఎప్పుడు మనం రాష్ట్రంలో పెంచకుండా పోతామో అలాంటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉండదు. మనమంతా ఇమీడియట్ బెనిఫిట్ చూస్తాం, నిమిషంలో బెనిఫిట్ కావాలా? నిమిషంలో బెనిఫిట్ ఇవ్వాలా, సంపదను పెంచాలి? ఎట్లిస్తారు నిమిషంలో బెనిఫిట్? సంపదను పెంచాలి, రాష్ట్ర సంపదను. సో ఆ రాష్ట్ర సంపదను పెంచేదానికి మోదీ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. దేశంలో బడ్జెట్ నేషనల్ రోడ్స్కు, అంటే మన రాష్ట్రంలో ఉండే నేషనల్ హైవే రోడ్స్కు 30% ఇచ్చాం. 90 కోట్లు దేశానికి వస్తే 30-35 కోట్లు మన రాష్ట్రానికి నేను తోడ్చేయటం జరిగింది. అప్పుడు అవకాశాలు ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 35 కోట్లు 2 సంవత్సరాలు ఇప్పించేశాం. మీరు అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని పనులు చేసినా ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆ పనులను శ్రీకారం చుట్టాలి. వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని వాడుకొని సక్రమంగా వాడుకొని శ్రీకారం చుట్టాలి, అప్పుడే అభివృద్ధి పోయేదానికి అవకాశాలు ఉంటాయి. 10 కరోడ్ లోకే ఘరో మే గ్యాస్ కా సిలిండర్ నహీ థా, వో గిలీ లకడీ పర్ జో భీ ఆప్కీ లోకల్ భాషా హై కండో పర్ ఖానా బనాయా కర్తీ థీ ఔర్ ధుయే సే ఉన్కో కెట్రాక్ట్ హో జాయా కర్తా థా. తో 10 కరోడ్ లోకే ఘర్ మే అబ్ ఆజకల్ ఉజ్వలా కా సిలిండర్ కే సాథ్ గ్యాస్ పర్ ఖానా బన్తా హై. కాశ్ మోదీ మేరీ గ్రాండ్ మదర్ కే సమయ పేదా హో గయే హోతే తో మేరీ దాదీ కో భీ గ్యాస్ కా లాభ మిల్తా ఔర్ ఉన్కీ ఆంఖే ఖరాబ్ నహీ హోతీ. వచ్చిన తర్వాత అంతకు ముందు 10 కోట్ల ఇళ్లల్లో ఈ గ్యాస్ సిలిండర్స్ ఉండేవి కాదు. మహిళలు కట్టెల పొయ్యి మీద ఆ పొగ ఊపుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ వంట చేసేవాళ్ళు. వారికి అనేకమైన ఆరోగ్య సమస్యలు వచ్చేవి, ఊపిరితిత్తులకు సంబంధించి, కళ్ళకు సంబంధించి. మోడీ గారు వంటి వారు ముందే ప్రధానమంత్రి అయి ఉంటే మా నాన్నమ్మ ఇబ్బంది పడుండేది కాదేమో. ఆమె కట్టెల పొయ్యి మీద ఆ పొగకు పని చేస్తూ చేస్తూ ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కంటి చూపు కూడా మందగించింది. అది పొలిటికల్ స్టూడెంట్ కే రూప్ మే దేశ్ కే ఆజాద్ హోనే కే బాద్ తమామ్ యోజనాఓ మే మే నంబర్ వన్ కిస్కో దూంగా తో మే దూంగా మోదీ కీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా కా ఆయుష్మాన్ కార్డ్ కో 5 లాఖ్ ప్రతి వ్యక్తి ప్రతి సాల్ పూరే ఖాన్దాన్ కా ఇలాజ్ ఇస్సే అచ్చి యోజనా దునియా మే కోయి భీ నహీ హై. మోడీ గారి ప్రభుత్వం తెచ్చిన ఇన్ని స్కీమ్లలో అన్నిటికన్నా అత్యుత్తమమైనది ఏది అని అడిగితే నేను చెప్తాను, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్. దీని ద్వారా ప్రతి కుటుంబంలోని అందరు వ్యక్తులకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్, ఆరోగ్య బీమా ఉంటుంది. ఇటువంటిది ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు, ఎంతో విశేషమైనది. ఈ ఆయుష్మాన్ కార్డ్ యోజన జో సెంట్రల్ కి హై జిస్మే హమ్ 60% పైసే దేతే హై లేకిన్ ఆంధ్ర కి సర్కార్ ఇస్కా ప్రచార్ నహీ కర్తీ హై. అప్నీ ఆయుష్శ్రీ కా తో ఇంతజామ్ కర్తీ హై లేకిన్ హమ్నే కరోడో రూపే ఇసీ జిలే కో పిచ్లే సాల్ 11 కరోడ్ రూపే ఆప్కే జిలే కే లియే ఆయుష్మాన్ కే లియే దియా హై. ఇస్లియే ముజే అధికారియో సే కహనా హై కి ఏక్ తరఫ్ అగర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ కి ఫోటో హోతీ హై తో దూసరీ తరఫ్ హమ్ భీ ఆప్కో పైసా దే రహే హై తో ప్రైమ్ మినిస్టర్ కా నామ్ ఔర్ ఉస్కీ యోజనా హోనీ చాహియే. ఏదైతే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజల ఆరోగ్యం కొరకు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ఆయుష్మాన్ భారత్ ద్వారా డబ్బులు ఇస్తోందో, 60% పైగా కేంద్రమే డబ్బులు ఇస్తోందో, దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ ద్వారా అమలు చేస్తున్నారు. కానీ వాటి మీద కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ గురించి కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ లేదు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్న అధికారులకు విన్నపం చేస్తున్నాను, ఎన్నో వేల కోట్లు మేము ఆయుష్మాన్ భారత్ యోజన కోసం ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నాం. గత సంవత్సరం కూడా ఎన్నో వేల కోట్లు ఇచ్చాము, 2000 కోట్లకు పైగా. సో ఆరోగ్యశ్రీ కార్డులలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కూడా చెప్పాల్సిందిగా విన్నవిస్తున్నాం. నగరంలోని హోటల్ మౌర్యాయిన్లో జయహో బీసీ కార్యక్రమంపై కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ బీసీ నాయకుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయహో బీసీ కార్యక్రమం కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అన్నారు.
పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు తగిన గుర్తింపు ఉందన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలుతో పాటు ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు స్వయం ఉపాధి రుణాలు, చేతి వృత్తులకు ఆదరణ పథకం కింద రాయితీపై పరికరాలు అందించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీసీలు బలహీనులు కాదని, బలవంతులన్నదే తమ పార్టీ సిద్ధాంతమని టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూల్లో ఉన్న బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కర్నూల్లో తన తండ్రి టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు కర్నూలును ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఆయన హయాంలో ప్రజల కోసం నగరంలో 24 కమ్యూనిటీ హాల్స్ కట్టించారని అన్నారు. అధికారంలో లేకపోయినా తమ టీజీవీ గ్రూప్స్ తరపున తాము ప్రజలకు సేవ చేస్తున్న విషయాన్ని నాయకులందరూ ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, స్టేట్ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవలక్ష్మి, వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ శివరాజ్, కార్పొరేటర్ పరమేష్, సీనియర్ బీసీ నాయకులు సత్రం రామకృష్ణుడు, తిరుపాల్ బాబు, దాసెట్టి శ్రీనివాసులు, రాంబాబు, రమణమూర్తి, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. సహాయ సహకారాలు పొందిన 100 మందిలో 90% మంది బలహీన వర్గాలు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీరి దగ్గర నుంచి, వీరి కుటుంబం నుంచి, వీరి తండ్రి కాలం నుంచి ఈ కర్నూలు పట్టణంలో వీరు చేసినటువంటి ఫిలాంథ్రోఫీ సేవా కార్యక్రమం 90% బలహీన వర్గాలు అందరి. సో ఈరోజు భరత్ గారి గెలుపును బీసీలందరూ కూడా భరత్ గారి గెలుపు మన గెలుపుగా మనం భావించాలి. సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నా. సో ఈరోజు మనకు మన ప్రయత్నంలో తమ వంతు పాత్ర కూడా పోషించడానికి నాగేశ్వరరావు యాదవ్ గారు వచ్చినారు. ఆయన కూడా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి బీసీ నాయకుడు. మరి నగర అధ్యక్షునిగా ఒక బీసీ యాదవ్ కులానికి చెందినటువంటి నాగరాజు గారు ఉన్నారు. భరత్ గారిని ఎమ్మెల్యే చేసే బాధ్యత, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనం తీసుకుంటూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలి. ఏ కులస్తులు ఆ కులస్తులు ఇంటికి వెళ్తే బాగుంటారు. ప్రతి ఇంటింటికి వీరే సేవ లింగాయత ఇంటింటికి 10 మందిని తీసుకొని వెళ్ళేసి పరిస్థితులను వివరించి భరత్ గారికి మీ మద్దతు కావాలి, మా కమ్యూనిటీ నుంచి ఏ ఒక్క ఓటు కూడా బయటికి పోకూడదు అని ఇంటింటికి వెళ్ళేసి 5 నిమిషాలు కూర్చొని వివరించి వస్తున్నారు. మీకు పెద్ద తర్వాత వచ్చేసి మీకు ఒక చట్టం తీసుకొస్తామని చెప్పి బీసీలకు ఒక చట్టం తీసుకురాబోతున్నారు. ఫస్ట్ టైం మనకు ఒక చట్టం రాబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపుగా 30-20% ఉంటే ఎన్టీ రామారావు గారు 20% చేస్తే, 34% చంద్రబాబు నాయుడు గారు చేస్తే, దాంట్లో 10% తగ్గించి మనకి రావాల్సిన పదవులు తగ్గించి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకోవడం జరిగింది మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి సప్లై నిధులు, మనకు రావాల్సిన ఏవైతే సప్లై నిధులు ఉన్నాయో ఆ నిధులు ఆయనే సొంతం వాడేసేసుకొని అందరికీ మన పథకాల రూపంలో ఇస్తున్నాడు. అంటే ఎవరు సొమ్ము అది? మన సొమ్ము, మన సొమ్ము ఆయన ఎవరు ఇవ్వడానికి? అదేవిధంగా మనం ఇప్పటికైనా మన టీజీ భరతన్న గారికి ఆల్మోస్ట్ మన టౌన్లో కార్పొరేషన్ పరిధిలో అన్న నియోజకవర్గంలో దాదాపు 100,000 మంది ఉన్నాం. కాబట్టి మనం ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సపోర్ట్ చేస్తేనే అన్న అత్యధిక మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా టైం కేటాయించుకొని మనం అన్నకి సపోర్ట్ చేయవలసిందిగా, ప్రజల్ని మన బీసీలను కోరవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన జేహో బీసీ కార్యక్రమం తీసుకున్నా, యువగలం తీసుకున్నా, నిన్న అల్లగడ్డ మీటింగ్ తీసుకున్నా కూడా, మరి మన బాబు భవిష్యత్తు మన భరోసా కార్యక్రమం తీసుకున్నా కూడా, ఎక్కడైనా మన ప్రోగ్రాంలన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రోగ్రాంలన్నీ ఫెయిల్ అయినాయి. అందులో బీసీల ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఫెయిల్ అయింది. అందులో వాళ్ళు బీసీలకు పదవులు ఇస్తున్నామని చెప్పుకున్న ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అంతా లీడర్స్ మే వాళ్ళు ఒక మంచి అంటే కీలకమైన పోస్టులు ఏమి ఇవ్వలేదు. మన జిల్లా తీసుకుంటే మొదటి నుంచి మరి కీలకమైన పోస్టు మన కేఎంఎస్ మొత్తానికి మరి ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తున్న బుగ్గల గారి పోస్ట్ కూడా మన ఎన్నో రామకృష్ణుడు గారికి ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఇప్పుడు కార్మిక మంత్రి చేస్తున్న మరి అతనికి కూడా మన మాధవ నాయుడు గారికి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. మరి అంటే కీలకమైన పోస్ట్ ఎప్పుడు తెలుగుదేశంలో
ఖచ్చితంగా బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. నగరంలోని ఉత్తరాది మఠంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హర్షత్తో పాటు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ, బ్రాహ్మణుల అభివృద్ధికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 375 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించిన విషయాన్ని ఆయన వివరించారు. బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వం చేసిన సేవలను గుర్తించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు అసెంబ్లీ నుంచి తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్లు పునరుద్ధరించడంతో పాటు గతంలో అమలు చేసిన పథకాలను అమలు చేస్తారని వివరించారు. తాను ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. అనంతరం జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే ధ్యేయంగా తెలుగుదేశం జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని వివరించారు. కర్నూలు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, బ్రాహ్మణుల అభివృద్ధికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో చేసిందని వివరించారు. బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. ఉత్తరాది మఠంలో పర్మిషన్ ఇస్తే ఇంక అంతకన్నా భాగ్యం ఏం కావాలి. గ్యారంటీ వస్తారు, 10 మంది కానీ, 20 మంది కానీ, 100 మంది కానీ పర్వాలేదు, ఇక్కడికి రావాలా, మాట్లాడాలా, ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ స్వామి గారు మీరు నాకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నా పొలిటికల్ మాటలు చెప్పుకునేదానికి, ఇక్కడ వేదిక ఇచ్చిన దానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆ దాంట్లో మీ భాగ్యం మీరు కూడా ఉండి ఆలోచన చేసి ఓటు వేసేదే మీ దగ్గర ఉండేది ఒక వెపన్, అది ఆయుధం, అది కరెక్ట్గా వాడుకుంటేనే మీకు 5 ఏళ్ళు మీరు గుండె మీద చేసుకొని హ్యాపీగా ఉండేదానికి ఒక అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఈ లాస్ట్ 4.5 ఇయర్స్లో ప్లస్ అయింది, మీరు చూసారు ఎన్ని బాధలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కష్టాలు అనేది మీకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ ఉంది. నేను ఎక్కువ ఆ గురించి నెగిటివ్ గురించి చెప్పేదానికన్నా నేనేం చేయబోతున్నానో దాని గురించి 2-3 పాయింట్స్ చెప్పదలుచుకున్నానమ్మా. ఒకటి, తెలుగుదేశం పార్టీలో మీకు గుర్తుందో లేదా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మన తెలుగుదేశం పార్టీలో. దాంట్లో బడ్జెట్లో హైగా అలకేట్ చేసి దాదాపు 100 కోట్ల పైన ఇచ్చి విధవాలు ఎవరన్నా ఉంటే బ్రాహ్మణ కమ్యూనిటీలో హెల్ప్ చేసిన ఏకైక పార్టీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీనే 2 రాష్ట్రాల్లో కూడా. సో అది గుర్తుపెట్టుకోవాల. 375 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి కూడా అప్పుడు ఐఏఎస్ ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన రిటైర్ అయిన తర్వాత కార్పొరేషన్కి చైర్మన్ చేయడం జరిగింది. సో అది చాలా ముఖ్యం. మీకు తెలుసు కార్పొరేషన్ నుంచి చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే బిజినెస్ చేసే దాని విధానానికి ఈ కార్పొరేషన్ అనేది చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాంటి కార్పొరేషన్ ఏమైంది ఇప్పుడు, అసలు కార్పొరేషన్కి ఏమన్నా దిక్కుందా, డబ్బులు ఉందా, చేసేవాళ్ళు ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. అలాగే మన యువతకి ఉద్యోగాలు ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్, ఎవరికి కూడా జాబ్స్ లేవు, వస్తూనే ఉంటారు. డైలీ నా దగ్గరకు వచ్చినప్పుడు 5 నుంచి 10 అప్లికేషన్లు వస్తుంటాయి, సార్ నాకు జాబ్ ఆపర్చునిటీ కావాలి. పొద్దున్న వచ్చిందే ఒకళ్ళు వచ్చి కలిసినారు సార్ జాబ్ కావాలని. అంటే నేను చెప్పేది అక్కడ నా బలం ఏమంటేమ్మా, నాకుండే నెట్వర్క్తో ఇండస్ట్రీస్ తెప్పగలుగుతా. అప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీస్ తెప్పిస్తే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఒక యూతే కాదమ్మా, పెద్దవాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. కర్నూలుకి టోటల్గా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగాలనే కాదమ్మా, ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ వచ్చిందంటే ఆటోమేటిక్గా కర్నూలు డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో ఉండే కర్నూలు కార్పొరేషన్ ఇదన్నీ కూడా పెరిగేదానికి ఆస్కారం. అది ఎందుకు తేగలుగుతా అంటే నేను ఒక ఇండస్ట్రీస్ట్ ఫ్యామిలీ, అక్కడ ఉన్నా కాబట్టి ఆ నెట్వర్క్ నుంచి నేను తేగలుగుతావు కాబట్టి ఇండస్ట్రీస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, నా బలం అదే కాబట్టి నేను తేగలుగుతా, మీకు ఉద్యోగాలు ఇప్పగలుగుతా,
డెవలప్మెంట్ చేసే విధానం కూడా మాకు తెలుసాము. ఎందుకంటే మేము వచ్చేది పేరు, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ టీజీ వెంకటేష్ గారు పేరు చెప్పందే ఎక్కడ వేదిక ఉండదు కర్నూలులో. ఎందుకంటే ఆయన అంత డెవలప్ చేశారు, ఆయన అంటూ ఒక మార్క్ క్రియేట్ చేశారు, హిస్టరీలో ఒక మార్క్ క్రియేట్ చేశారు. సో ఆయనను చూసి మన ఇంట్లో కూడా అనుకుంటాం కదా, పెద్దవాళ్ళని చూసినాం పిల్లలు కూడా ఏమనుకుంటారు, మన ఆయన కన్నా బాగా చేయాలో ఏదో రకంగా బిజినెస్లో, వ్యాపారంలో కానీ లేదంటే జాబ్ ఏదో ఒకటి చేయాలని ఆయనను చూస్తూ నాకు కూడా స్ఫూర్తి. అరే ఫాదర్ ఇంత చేశారు ఊరికి, మనం కూడా చేయాలా, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలా, టీజీ భరత్ అనేది కూడా ఒక మార్క్ క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతోనే నేను కూడా రాజకీయాల్లో వచ్చినా. తెలుగుదేశం పార్టీ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినానంటే ఖచ్చితంగా మీరు 5 ఏళ్ల పాలన నాకు చూస్తారు, కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. ఎట్లా ఫాదర్ మీరు 2009 నుంచి 14లో ఎంత అభివృద్ధి పనులు, ఎన్ని సంక్షేమ పథకాలు అనుకోండి గవర్నమెంట్ ఇచ్చిండేవి కానీ ఆయన మా టీజీబీ గ్రూప్ నుంచి చేసింది, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకోటమ్మ మీరు ఆలోచిస్తే మేము గెలిచినా ఓడినా మా నుంచి చేసే సర్వీసెస్ కొనసాగుతూనే ఉందా లేదా? ఎక్కడైనా ఆపినామా మేము? ఏ రోజున ఆపినామా? ఎప్పుడు ఆపలేదు. అంటే మేము ఆ ఉద్దేశం, ఎవరన్నా ఓడిపోయిన వాళ్ళు ఇంక అంతే అనమాట, ప్యాక్ చేసుకుంటారు వెళ్ళిపోతుంటారు, ఇంకా అయిపోయింది, మాకు అయిపోయింది 5 ఏళ్ళు గెలిస్తే ఉంటారు లేకపోతే ఇంకా ప్యాకప్. అట్లా లేదమ్మా, మేము కొనసాగిస్తూనే ఉన్నాం. 5 సార్లు నుంచి ఉంటే 3 సార్లు ఓడిపోయినా ఏ రోజు కూడా మా గ్రూప్ నుంచి సోషల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఆపలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా, గ్రహించాలా అని నేను చెప్పేది. సో ఒక ఇండివిజువల్గా ఒక మా ఇండస్ట్రీస్ నుంచి లేదంటే మా గ్రూప్ నుంచి 1% వరకే చేయగలుగుతాం. బియాండ్ ఒక స్టేజ్ దాటాలా అంటే ఖచ్చితంగా పొలిటికల్గా ఉంటేనే మనము 1% డెవలప్మెంట్ చేయగలుగుతాము. ఇంకోటి మన లోకేష్ గారు కూడా ఇక్కడ కర్నూలులో యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా కమిట్మెంట్ ఇచ్చినారు, ఖచ్చితంగా మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనం డెవలప్మెంట్లో ఏదో రకంగా రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఫార్మా కానీ ఏ రకంగా అనేది కూర్చొని తర్వాత, గెలిచిన తర్వాత విల్ సిట్ అండ్ డిస్కస్ అండ్ క్రియేట్ అన్నాడు. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ, మీరు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడమ్మా ఆయన కూడా చెప్తున్నామ్మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్గా అవసరమమ్మా రాజకీయాలు. ఆయన అనుకుంటే పర్ డే 1 crore రూపాయలు సంపాదిస్తాడమ్మా, అన్నీ వదులుకొని వచ్చినాడంటే దెర్ ఇస్ అ రీజన్ చెయ్యాలా. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారి దగ్గర హెరిటేజ్ కంపెనీ ఉంది, ఆ ఏజ్లో పోయి పాపం జైల్లో కూర్చొని మన కోసం ఉండాల్సిన పని లే. అందరికీ వాళ్ళ సెల్ఫ్గా పర్సనల్గా అందరూ హ్యాపీగా ఉన్నారు, బట్ ప్రజలకు సేవ చేయాలా, మంచిగా చేయాలని మేము అందరం వచ్చిండేది. భారతదేశంలో ధర్మం దారి తప్పకుండా భారత జాతికి మార్గదర్శనం వహిస్తూ, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, భారతదేశ ఐక్యతను సమగ్రతను కాపాడడంలో బ్రాహ్మణ వర్గం చేసినటువంటి కృషి త్యాగాలు వెలకట్టలేని ఈ కర్నూలు నగరానికే కాకుండా కర్నూలు జిల్లా మొత్తంగా వారు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలను చూస్తూ ఉంటే బహుశా ఈ ఫిలాంథ్రోఫీలో, దాన ధర్మాల్లో, సేవా కార్యాల్లో వీరికి సరితూకగలటువంటి వ్యక్తులు నాకు రాయలసీమ 4 జిల్లాల్లో ఎక్కడా కనపడలేదు. మరొకటి, ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి కుటుంబాన్ని మనమందరం కాపాడుకోవాలి. వారి కోసమే కాకుండా కర్నూలు నగర వాసుల శ్రేయస్సు కోసం ఈ కర్నూలు నగరానికి భరత్ గారి నాయకత్వం కావాలని చెప్పేసి మీరంతా బలంగా నమ్ముతున్నారో నేను కూడా అంతే బలంగా నమ్ముతున్నాను. మరి కర్నూలు నగర అభివృద్ధి గురించి ఆయనకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. అన్నిట్లోకి ముఖ్యమైనటువంటిది ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి వేలాది నిరుద్యోగ యువతీ యువకులకు స్థానికంగానే ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఇక్కడ నిరుద్యోగులు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అంత ప్రాంతంలోనే ఇక్కడ వలసలు లేకుండా ఉద్యోగం కోసం చెన్నైకు, హైదరాబాద్కు, బెంగళూరుకు పోకుండా కర్నూలు నగరంలోనే ఉద్యోగాలను సృష్టించాలనేటువంటి ఒక విజన్తో ఆయన పనిచేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని, ఆయనకు విజయం సిద్ధించాలని చెప్పేసి ఆయన్ని ఆశీర్వదించినారు. ఈ సందర్భంగా మీ అందరి యొక్క మద్దతు ఆశీస్సులు భరత్ గారికి కావాలని చెప్పేసి కోరుతూ, తరతరాలుగా బ్రాహ్మణులు ఏ విధంగా ఉంటే పౌరోహిత్యము, పురోహితుడు అని చెప్పేవారు. పురోహితుడు అంటే యాక్చువల్గా వచ్చేసి గుళ్ళో వచ్చేసి కార్యక్రమాలు చేయడం అంట. పురము అంటే గ్రామము, హితుడు అంటే ఆ గ్రామాన్ని మంచి చేసేవాడు పురోహితుడు.
ఎందుకోసమంటే దాదాపుగా నేను 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉండి, కామేశ్వరరావు అనేసి సుజాత మేడం అనేసి బ్రాహ్మణుల వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నామండి. బామ్మ ఏ విధంగా చెప్పేదంటే యాక్చువల్గా వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, పూజలు, పునస్కారాలు, లక్ష్మీవ్రతం, సత్యనారాయణ వ్రతం, గాయత్రి మంత్రాలు, ఈ వేదాలు వింటే వింటూ వింటూ నేను ఆ 13, 14, 15 ఆ కౌమార దశలో ఈ వేదాలలో ఒక ముస్లిం అయినా ఇంటూ పెరిగాను నేను. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ఆకలవుతుంది, సంధ్యావందనం చదువుకుని కూర్చున్న తర్వాత మా సార్ వాళ్ళు బామ్మ ఉండేది, శాంభవి బామ్మ అనేసి పెద్ద ఆవిడ, ఆవిడ 70 సంవత్సరాలు. ఒక ఆకులో, విస్తరాకులో భోజనం వేసుకుని కూర్చునే లోపల అమ్మ భిక్షాందేహి అని అంటే, బామ్మ నీ ఒక్కదానికే ఉంది అన్నము, ఇంకా లేదు తినాలంటే, పాడు కడుపు ఎంత తిన్నా ఏముంటుంది అనుకో, వచ్చాడు కదా మన అతిథి తీసుకుపోయి ఇవ్వలేదు అంటే ఏ విధంగా ఎటువంటి ఆలోచనతో ఉన్నారు అనేసి బ్రాహ్మణులు ఈ ఒక్కటే నిదర్శనం. ఎందుకోసం అంటే తన సొంత లాభం కొంత మానుకుని పరుల కోసం, ప్రజల కోసం హితం చేయాలి, ఈ గ్రామాన్ని కాపాడాలి, ఈ ఊరిని కాపాడాలి అనేసి మీరు ఎటువంటి స్వచ్ఛమైన, సున్నితమైన భావోద్వేగంతో, ఉన్నతమైన మనసుతో, ఉన్నతమైన ఆలోచనలతో ఏ విధంగా ఉన్నారో, మీరు ఏ విధమైన సున్నతమైన ఆలోచనతో ఉన్నారో అదే విధంగా మా భరతన్న కూడా అటువంటి ఆలోచనలతోనే ఉన్నాడు. మీ అందరి కోసం మీ శ్రేయస్సు కోరి రేపు ఖచ్చితంగా కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మనమందరం మంచి పరిపాలన, మంచి పరిపాలన, సుపరిపాలన, స్వచ్ఛమైన పాలన అందుకోవాలి అన్న ఏకైక ఆంక్షతో మనమందరం కలిసికట్టుగా ఉండాలి. మనం ఏమిటంటే ఏది ఏమైనా ఓటు అన్నది అది నిశ్శబ్ద యుద్ధం అన్నది ఓటు, దాన్ని ఖచ్చితంగా మనమందరం నిశ్శబ్దంగా యుద్ధం చేయాలి, సస్యశ్యామలం చేసుకోవాలి, మన పట్టణాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. ఒక మంచి పరిపాలన, సుపరిపాలన, సున్నితమైన పరిపాలన, పాలన ఏ విధంగా ఉండాలంటే సంధ్యావందనం లాగుండాలి. లేకపోతే వీళ్ళు ఈ విధంగా చేస్తే మనం ఇంకా మనం ఎక్కువ రోజులు ఉపేక్షించలేము. మనం యుద్ధం చేస్తే గాయత్రి మంత్రం లాగుండాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకటే ఆలోచించాలి, భరతన్నను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేసి బ్రాహ్మణ సోదరులు, మిత్రులు, మా అమ్మలు, మా అక్క చెల్లెలందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్నందుకు మా జనసేన పార్టీ తరఫున మీకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పారు, నాకు అంత బాగా తెలుగు రాదు, సో ఐ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఐఎమ్ బ్రోనం వాటర్ ఇన్ తమిళనాడు. సో ఇట్ ఈస్ ఫర్ ది గుడ్నెస్ ఆఫ్ ఆల్ దట్ వీ షుడ్ సెలెక్ట్ అ పర్సన్. ఐ థింక్ ది సుప్రీం గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ అస్ టుడే బికాస్ రామ జన్మభూమి, ఇన్ ది రామ జన్మభూమి రామ మందిర ఇస్ గెటింగ్ ఇన్నాగ్రేటెడ్. ది కరెక్ట్ పర్సన్ ఇస్ గోయింగ్ టు సిట్ దేర్ అగైన్. రామ పట్టాభిషేక ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. They called, why do we so much like Rama? Why is he so famous? Rama was in Treta Yuga. That was so long. Now we are in Kali Yuga. Ippudu mem undedi Kali Yugamlo. Kani each one of us, we remember Rama. Why? My guru is to say. Because Rama is known for his guna, his virtues. How does the Ramayana start? Did anyone say Valmiki Rishi asked to Narada, please narrate the story of Rama and Sita, Ramudu kada cheppandi? Did Valmiki Rishi ask like that? No. Valmiki's question was this: konvasmin sampratam loke gunavan kascha viryavan dharmagnascha kritagnascha satyavakyo didavratah. Who in this 16 world is known to be repository of all the guna, all the virtues? And the answer was ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేశ్వతః. ఇట్ వాస్ రామ. సో రామ ఇస్ ఇన్ అవర్ హార్ట్ బికాస్ ఆఫ్ హిస్ గుణ. హీ వాస్ ధర్మవాన్, కృతజ్ఞ, హీ వాస్ సత్యవాన్. అండ్ దాట్ ఇస్ వై ది మోమెంట్ వి థింక్ అబౌట్ రామ, ది ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ ఇస్ రామరాజ్య. ఓ ఎవ్రీవన్ సేస్ దిస్, రామరాజ్య, రామరాజ్య. Mr. T.G. Bharat Garu was very much involved in the building of the society, in the establishing the dharma that he could do. That is what we have to do. We have to put the right person in the power.
then we need not do anything. Let us follow dharma. Let us put those people who are interested in dharma at the point of power. Automatically Ramarajya will even be established today with the blessing of that supreme god Rama. And with this I would like to thank to all the organization team for giving this opportunity. Shri Krishna Arpanas. Mana Brahmins lo Kusuma garu ninna madhyanam nenu elthe అమ్మ మా అబ్బాయి ఎంబీఏ చేశారు, ఈ రోజున హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది, తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు అని చెప్పి వారి బాధ వెళ్ళబోసుకున్నారు. అమ్మ సార్ ఎమ్మెల్యే అయితే కుసుమక్క బాబుకి ఖచ్చితంగా ఇక్కడ వారి పరిశ్రమలు నెలకొల్పుతారు, మన వాళ్ళు అందరం కూడాను ఉద్యోగాలు లబ్ధి పొందగలుగుతాము. కాబట్టి నెక్స్ట్ మనం ఎమ్మెల్యేని ఎలా ఎంచుకుంటే బాగుంటుంది, ఎలా మనం చేసుకోవాలి, ఓటు వేసుకోవాలి అనేటువంటిది కూడాను అందరూ గమనించుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నేను ఆ ఇన్విటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా అందరికీ తెలియజేశాను, మళ్ళీ కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ సెకండ్ వార్డులో ఏది వచ్చినా కూడా రేపు పొద్దున తదా అందరికీ కూడా నేను ఒక మహిళనైనా కూడా బ్రాహ్మణులందరికీ కూడాను అండదండగా ఉంటానని, వారికి మనకి ఇబ్బంది వచ్చినా సారికి చేతనైనంత రీతిలో వారి తరఫున సహాయం చేయిస్తానని కూడా అందరికీ సభాముఖంగా అభయం ఇస్తూ సారుని తద్వారా మీరందరు ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేవాయ హరయే పరమాత్మని, రాజ్యము సుభిక్షంగా ఉండాలి, రాజు బాగుండాలి అని కోరుకునేటువంటి బ్రాహ్మణులు మనమందరము కూడా ఇంతింతే స్వామిలాగయి ఆ గోపాలకృష్ణుడు తాను వంశాన్ని గోసంతదని పెంచాడు. అన్నిటికీ కూడా గో సంరక్షణకు తాను పశువు మేతకు అన్నిటికీ కూడా నేనున్నాను సహాయము అని చెప్పి ప్రతి ఒక్క దానికి మన భరత్ గారు దాన్ని ఆదుకుంటున్నారు. ఆ గోవే, ఆ గో సంరక్షణనే వీళ్ళ వంశాన్ని, వీళ్ళ యొక్క మనస్సుని రక్షణ చేస్తూ వీరు ఏదైతే అనుకున్నారో కార్యము అది నిర్విఘ్నంగా నెరవేరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈయనని ఎప్పుడూ సదాకాలంలో వెంట ఉండి రక్షిస్తూ ఈయనకు నిర్విఘ్నంగా నిరాటంకముగా వీరు చేసేటటువంటి కృషిని అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం నగరంలోని బిర్లాగడ్డకు చెందిన సుదర్శన్ వైసీపీని వీడి తన బృందంతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మౌర్యాయన్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జోహరాపురం తప్పెడగేరికి చెందిన తిమ్మరాజు బృందం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బీసీల బాంధవుడు మన చంద్రన్న కరపత్రాన్ని యువనేత టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ వీరితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కర్నూలులో తనను గెలిపిస్తే ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తానని తెలిపారు. యువకులకు ఉద్యోగాలతో పాటు అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, నరసింహులు, జూటూరు రవి తదితరులు పాల్గొన్నారు. నగరంలో జరిగిన గొందిపర్ల పాఠశాల విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్కు పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ 1994-95 బ్యాచ్కు చెందిన విద్యార్థులు 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకోవటం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సమావేశాలు ఎంతో ఆనందకరంగా ఉంటాయని వివరించారు. పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరి తమ అనుభవాలను పంచుకోవటం అభినందనీయమని వివరించారు. అలాగే తాము చదువు చెప్పిన విద్యార్థుల సమావేశంలో అప్పటి గురువులు పాల్గొనటం సంతోషకరంగా ఉంటుందని వివరించారు. తర్క తదయుగా
ఫ్రమ్ హైదరాబాద్ మీకోసం రావడం జరిగిందంటే 30 ఏళ్ళు అయిందన్నారు మీ స్టూడెంట్స్ అంతా చూసి. నిజంగా వాళ్ళకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, మిమ్మల్ని అంతా చిన్నప్పుడు చూసిన అదే ఉండింటుంది మైండ్లో. బట్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. టీచర్స్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇట్లా అకేషన్స్లో, రీయూనియన్స్లో. నాకు తెలిసి టీచర్స్ విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. మనం ఎట్లయినా కలుస్తూ ఉంటాము, కమ్యూనికేషన్లో ఉంటాము, బట్ టీచర్స్ అనేది అప్పుడెప్పుడో టీచ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆనందం ఎక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్. తర్వాత ఈరోజు 94-95 బ్యాచ్ రీయూనియన్కి యాదవ్ లక్ష్మి గారు, వాళ్ళ మిత్రులు, దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్. రీయూనియన్స్ అనేది మన మెమరీస్, అప్పుడు పిల్ల మనం ఎంజాయ్ చేసిన టైం, ఆర్ చదువుకునే టైంలో ఏ రకంగా స్పోర్టివ్గా సీరియస్గా కొంతమంది బాగా చదువుతుంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు, వాళ్ళతో కంపీట్ కావాలా అని చెప్పి ఉద్దేశంతో యుల్ వర్క్ ఆల్ దట్ ఆ టైంలో ఉంటుంది. బట్ ఇవన్నీ తలుచుకొని ఇప్పుడు విల్ ఫీల్ హ్యాపీ. కొన్ని నవ్వేది రకంగా ఉంటాయి, కొన్ని ఏమి ఇట్లా బిహేవ్ చేసినామా అనేది అనుకునేవి కూడా ఉంటాయి. ఇట్స్ ఆల్ స్వీట్ మెమరీస్ ఈ రీయూనియన్స్లో. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ని తెలుసుకోవడం, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ మీ పిల్లల్ని అందరినీ ఒక చోటికి రావడం, వాళ్ళ ఫ్రెండ్స్ కావడం. మీ ఫ్రెండ్షిప్ ఎట్లా బాండ్ ఉందో మీ చిల్డ్రన్కి, వాళ్ళ చిల్డ్రన్కి కూడా బాండింగ్ పెరిగేదానికి దీస్ ఆర్ ఆల్ నైస్ అకేషన్స్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ టేకింగ్ టైమ్. అంటే దీనికి ఎఫర్ట్స్ నేను ఎప్పుడు అందరూ అంటే అదే అంట, ఒక 3-4-5 మంది కష్టపడి ఉంటారు, బట్ ఆ ఎఫర్ట్స్ ఒక 1 మంత్ నుంచి కష్టపడి ఉంటారు. వాళ్ళతో కాల్ చేసి, ఫాలోఅప్ చేసి, ఎప్పుడు వస్తున్నారో షెడ్యూల్స్ కనుక్కొని, ఇక్కడ ఏర్పాట్లు చూసుకొని అన్నీ చేయడం అనేది. సో ద కమిటీ మెంబర్స్ ఎవరైతే లీడ్ తీసుకొని చేశారో వాళ్ళకి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ మీ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ మీ ఇట్లే కొనసాగాల అంటూ, ఇప్పుడు క్రూషియల్ ఇయర్ కాబట్టి, ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మీకు ఎంత ఇంపార్టెంటో ఈ ఇయర్, ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ దిస్ ఇయర్, నెక్స్ట్ 5 ఏళ్ళు మన జీవితాలు కూడా ఉంటాయి. సో మీ ఓటును సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది నేను రిక్వెస్ట్ చేస్తా. సరైన నాయకుడు ఉండాలా, సరైన గవర్నమెంట్ ఉండాలా, అప్పుడు మనం హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. చాలా సమస్యలు 4 ఇయర్స్ 9 మంత్స్లో వీఆర్ ఫేస్డ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్, ఎప్పుడు లేనిది డిఫికల్ట్ టైమ్స్. ఈవెన్ సమైక్యాంధ్ర గొడవలాగా ఉన్నా దాని వరకు ఉండేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి హిట్ అయిపోయిండే ఇష్యూస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్లో అట్లా పాలన ఉంది కాబట్టి మనం అందరూ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, చాలామంది ఎఫెక్ట్ అయినారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మీ ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే చూపించారో ఆ రోజు ఓట్ రూపంలో చూపించాలనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు 5 ఏళ్ళ తర్వాత మరి ఏం డైనమిక్స్ మారుతాయో తెలియదు. ఇప్పుడు ఉండేది నెక్స్ట్ 90 డేస్ మ్యాక్సిమం. సో ఓట్ ఉందో లేదో చెక్ చేసుకోండి, ఓట్ లేకపోతే రిజిస్టర్ చేసుకునే టైం ఉంది. సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎంత అంటే నాకు ఒకసారి పవర్ వచ్చిన తర్వాత నా మీద బాధ్యత ఎంత ఉంటుందో 5 ఏళ్ళు. మీరు కూడా యాజ్ ఎ గుడ్ సిటిజన్ ఓట్ యూటిలైజేషన్ కూడా కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు ఏదో ఎవరో ఏదో మాట్లాడినారనో ఏదో చెప్పినారనేది కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమనేదే నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే ఒకసారి చేతులు గాలిన తర్వాత అరే సార్ ఓడిపోయినారే, పొరపాటు అయిందే, నేను ఓటేసిండే బాగుండే, ఇదైందే, ఏ ఓడేం చేయలేం, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. 5 ఏళ్ళు ఏది ఉన్నా భరించాల్సిందే. ఏమీ చేసేకుండా ఆందోళన చేసుకోవాలా, ధర్నా చౌకుల దగ్గర పోయి ఆందోళన చేసుకోవాలా తప్ప వాళ్ళు అనుకునేది చేస్తూనే ఉంటారు. సో ద బెస్ట్ థింగ్ ఇస్ యూటిలైజ్ యువర్ ఓట్ ప్రాపర్లీ. అండ్ 5 ఏళ్ళు ఐఎమ్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ మై కర్నూల్, మై పీపుల్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్న తిరుగుబాటు మహాసభకు సంబంధించిన ప్రచార పోస్టర్ను రాయలసీమ మాదిగ దండోరా నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను ఎండగట్టేందుకే రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు అనంతరత్నం మాదిగ సారథ్యంలో నగరంలోని అంబేద్కర్ భవన్లో తిరుగుబాటు మహాసభను నిర్వహిస్తున్నామని వివరించారు.
మాదిగలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని వివరించారు. ఈ అంశాలపై తిరుగుబాటు మహాసభలో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులకు, పూర్వ సంఘాల నాయకులకు, మహిళలకు, మరి ప్రతి ఒక్కరికి రాయలసీమ మాదిగ దండోరా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఒక్కసారి గతంలోకి వెళితే, మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలను ఆ యొక్క వాళ్ళ యొక్క కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలను 1 లక్ష నుండి 10 లక్షల దాకా ఇస్తూ, అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ కింద ఎస్సీలకు 10 లక్షల నుండి 50 లక్షల దాకా ఇచ్చి ఆ కుటుంబాలను అభివృద్ధి పరిచేటివి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3 కార్పొరేషన్లు చేశాడు. మాదియ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మరి అలాగనే మరి రెల్లి కార్పొరేషన్ చేశాడు. మరి బీసీలలో దాదాపు కంటే 59 కార్పొరేషన్లు చేశాడు. మరి ఈ కార్పొరేషన్ల నందు మాత్రము 0 బడ్జెట్ కేటాయించి ఏ ఒక్క కార్పొరేషన్లో 10 రూపాయలు లేకుండా ఇంటూ ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళు అభివృద్ధి చెందకూడదని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు వచ్చి కార్పొరేషన్ను ఆయన ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీల పిల్లలు, పేద పిల్లలు, మరి రాష్ట్రంలో 60,000 మంది పిల్లలు చదువుకునేవారు. మరి ఎస్సీలు, దళితులు కార్పొరేట్ స్థాయిలో స్కూల్లో చదువుకుంటారా మీరు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఆ కార్పొరేట్ స్కూళ్ళను కూడా ఎత్తివేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగాలు నిరుద్యోగులకు ప్రతి నోటిఫికేషన్ ఇచ్చి మరి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసేటివి. మరి ఈయన జగన్మోహనుడు వచ్చినాక ఈ రోజు వరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయ్యా, ఎస్సీలు అత్యధికంగా మీకు ఓటేసి గెలిపిస్తే మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్, మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే మా యొక్క సంక్షేమ పథకాలను రద్దు చేయడము, అలాగే మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటే అది ఎత్తివేయడము, అలాగే విద్య మరి విదేశీ విద్యలో కూడా 3-4 సంవత్సరాల వరకు అది రద్దు చేసి మరి ఇప్పుడు శరత్తులతో కూడినటువంటి విదేశీ విద్యని ఏర్పాటు చేసినావు. మరి మేమందరం నీకు ముక్కుమ్మడిగా ఓటేసి గెలిపిస్తే మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే కాబట్టి మేమే నిలబెట్టాము నీ ప్రభుత్వాన్ని, ఈరోజు మేమే పడగొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరము మరి తిరుగుబాటు చేయక తప్పదు. మరి మన హక్కులను కాల రాస్తుంటే, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాల రాస్తుంటే మనం ఎన్ని రోజులు మౌనంగా ఉండాలి? ఇప్పటికే ఆలస్యమైంది. కావున మిత్రులారా, ప్రతి ఒక్కరు మరి ఓటు అనే ఆయుధంతో తిరుగుబాటు చేసి నిలబెట్టిన ప్రభుత్వాలను పడగొట్టే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసి చాలా నీచాతీచంగా వీళ్ళు అంచవేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీలకు 23 సంక్షేమ పథకాలు రద్దు చేసింది, బీసీలకు కూడా 50 కార్పొరేషన్, ఇప్పటికీ ఒక పైసా కూడా లేకుండా, ఒక కుర్చీ కూడా లేకుండా గుడిగా సామాజిక న్యాయం చేశామని చెప్పు అబద్ధాలు చెప్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 41 జరుగుతున్నది కాబట్టి భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, హక్కులు కానీ, రాజకీయ నిర్దేశాలు కానీ ఇచ్చే వరకు పోరాడతాము. ఏడు పక్షాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూల్చివేసే దానికి కూడా 80% ఉన్నటువంటి బహుజనులు ఐక్యంగా నిలబడి వాటి కూలదోసి ఈ యొక్క మా బహుజన రాజ్యాన్ని గురించి తెచ్చుకుంటాము. అప్పుడు మాకు కావాల్సిన రాజకీయ సీట్లు సంక్షేమ పథకాలు మేము అమలు చేసుకున్నాం కాబట్టి మేము జరిగేటువంటి పోరాటానికి అందరూ కూడా 20% ఉండే బహుజన సీట్ బీసీ మైనార్టీలు మనంతరత్వ గారి నాయకత్వం పెద్ద బలంగా ఏర్పాటు చేసి ప్రభుత్వాలు కమ్మతారని చెప్పే విధంగా కూడా మనం ముందుకు పోవాలని చెప్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నగర కమిటీ ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు.
అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీనివాసమూర్తి తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం సేవా కార్యక్రమాలు అందిస్తోందని చెప్పారు. ఎన్నికల్లో కుల మతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని వార్డుల్లో తమ కమిటీ తరపున ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ విజయం కోసం పాటుపడతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ప్రజలందరికీ వివరిస్తామని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ముస్లిం సోదరులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. కర్నూలు మండలం పరిధిలోని పసుపుల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని వివరించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిపారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా మారిందని చెప్పారు.